ప్రబోధ రెండు. జీవ బ్రహ్మముల యొక్క ఏకత్వమును దృఢముగా గుర్తెరిగి అసంభావన విపరీత భావముల నుండి సంశయ నివృత్తి గాంచుటయే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానము అనబడును. అట్టి దివ్యమైన జ్ఞానోదయము వలన అభాస ఆవరణము తొలగిపోవును. బ్రహ్మజ్యోతి నా అందు వెలుగుటలేదు అనేది తప్పు అభిప్రాయమునే అభాస ఆవరణము అని అందురు. ప్రతి జీవి హృదయమందు పరమాత్మ సూక్ష్మమున అతిసూక్ష్మముగాను గొప్పలో అతి గొప్పగాను ఉన్నాడు. కావున అంతరంగమందున్న ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞాని ఎన్నడునూ దుఃఖింపడు. ఆత్మ సర్వభూతములందు చీమ మొదలు ఏనుగు వరకు సర్వత్రా ఉన్నది. ప్రపంచము అతిసూక్ష్మముగు ఆత్మచేత వ్యాపింపబడినది. సాధకుడు ప్రపంచ ధోరణిని త్యజించి అంతర్ముఖుడై ఆత్మయందు దృష్టి మరలింపవలెను. మనోవృత్తులన్నీయు ఎచ్చట నుండి ఉత్పన్నమగుచున్నవో గ్రహింపనగును. అట్లు గ్రహించినచో సంకల్పములన్నీయు నాశనమగును. అటు తరువాత బ్రహ్మాకార వృత్తి నిరంతరాయముగా కలుగును. దానివలన సాధకుడు సచ్చిదానంద స్వరూప స్థితియందు స్థిరపడును. అట్టి జ్ఞానిని ఎట్టి సుఖదుఖములను అంటజాలవు. తాను ఆత్మానంద సాగరమున పూర్తిగా మునిగి ప్రపంచమునకు అతీతుడై ఉండును. ఆత్మచింతన అనేది పదమునే బ్రహ్మాభ్యాసమనియు జ్ఞానాభ్యాసమనియు కూడా వాడుదురు. మనస్సు విషయాశక్తి వలనను విక్షేపశక్తి వలనను బహిర్విషయముల మీదికి పరిగెత్తుచుండును. కాని మరలా మరలా దానిని లక్ష్యముపైకి తెచ్చుచుండవలెను. ప్రథమములో అది కష్టముగా ఉన్నను మన శిక్షణ ద్వారా మనస్సును శుచిపరుపగలిగినప్పుడు ఓం అను శబ్దము మీద నిలువగలదు. సామ దాన ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానములు అనేటి ఉపాయములచే మనస్సును కట్టవలెను. మనస్సును ఉపనిషత్తులు ప్రార్థనలు భజనలు సత్వగుణము మొదలైన వాటిచేత నింపి క్రమేణా బ్రహ్మధ్యానములోనికి దింపవలెను. చిత్తమందు ధ్యానము సాగింపగా మనసునందు క్రొత్త ఆసక్తులు బయలుదేరును. అట్టి శిక్షణచేత ఇతర చింతలపైకి ఉరకకుండా మనస్సును హృదయ గుహయందు బంధింపవచ్చును. అట్టి సాధన ఫలమునే నిర్వికల్ప సమాధి అందురు. నిర్వికల్ప సమాధి ఫలితము బ్రహ్మజ్ఞానము అనబడును. బ్రహ్మజ్ఞాన ఫలమునే మోక్షము అనిగాని జనన మరణముల బారి నుండి విముక్తి అని కాని పిలుతురు. బ్రహ్మపారాయణమందే మనసును నిలుపవలేను. ఇట్లు బ్రహ్మనిష్టయందు ఉండి బ్రహ్మ నివాసము కొరకు ప్రయత్నించవలెను. వాసనలను విసర్జించుట మనస్సును నిర్మూలించుట తత్వజ్ఞానము ఈ మూడును కలిపి సాధన చేయవలెను. అప్పుడే ఆత్మజ్ఞానము పొంద వీలగును. వాసనాక్షయమనగా కోరికలను నిర్మూలించుట, మనోనాశనమనగా మనస్సును నిర్మూలించుట, తత్వజ్ఞానమనగా సత్యాన్వేషణము ఈ మూడింటిని సమానముగా ఆచరణయందు ఉంచని ఎడల ఆత్మజ్ఞానము పొంద వీలు కాదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటినైనా చాలా కాలము ఆచరణలలో పెట్టినను కూడా మనస్సును నిర్మూలింపగల వాసనలను పొందచాలరు. ఏలననగా వాసనల ఫలితముగానే ఇంద్రియ భోగములందు ఆసక్తి బంధన కలుగుచున్నవి. కనుక వివేకము ఆత్మచింతన విచారణ శమము దమము వైరాగ్యము త్యాగము మొదలగు వాటి వలననే వాసనలు నశింపచేయనగును. మనస్సు అనేకమైన వాసనల మూట. అసలు మనస్సే జగత్తు. గాఢనిద్రయందు పనిచేయదు కనుక జగత్తు యొక్క ప్రభావము మనకేమీయూ తెలియదు. జగత్తు యొక్క ఆది అంత్యములు మనస్సంకల్పములు ఉత్పత్తి లయములను అనుసరించి ఉండును. సంకల్పముల అంతమొందించిన వెంటనే మోక్షము ఉత్పన్నమగును. ఎవరు చిత్తధాటిని అరికట్టి పూర్తిగా అణచగలరో వారికి ఆత్మసందర్శనము కలుగును. చిత్త సంకల్పము నేను అనేది బీజము నుండి కలిగినది. నేను అనే విపత్తును పారవేయగలిగినప్పుడు చిత్తమునందుండు వాంఛ దానంతటదే మాయమగును. సాధకుడు కడు జాగ్రత్తగా ఉండవలెను. ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైనను రావచ్చును. ముముక్షుత్వము గాని యోగము గాని
వచ్చినను మరలిపోవుచుండును. అందుకనే ప్రపంచ ధోరణి అందుండు వారితో ఆ సంబంధమైన వస్తువులతో కలియుట ఎక్కువ పొరపాటు. ఎల్లప్పుడూ సత్యాన్వేషణయందే మునిగి ఉండవలెను. కోరికలను వృద్ధి పొందించుకొనుట, కాలమును వృధాపుచ్చుట చేయరాదు. ఒక సుఖము మరొక సుఖమును కోరును. అట్లు కోరుట వలన మనస్సు విడిచిన వాంఛనలను మరలా పొందుటకు సమయమునకు వేచి ఉండును. సాధకుడు మనస్సును నిగ్రహమందుంచుకొనుటకు పట్టుదలతో ఉండవలెను. ఇంద్రియ భోగముల నుండి మనస్సును పట్టుపట్టి త్రిప్పవలెను. ప్రార్థనలు కూడా తిరుగుచూ ప్రార్థించరాదు, ఒకే స్థలమందు కూర్చుని ప్రార్థించవలెను. అట్టివానికి ఆత్మయే బలము, ఆత్మయే ధనము. అట్టి జ్ఞానస్థితి ఈ క్రింది రీతిగా కనబడును. సుఖదుఃఖములు మనస్సు యొక్క ధర్మములు, అవి మానసిక సవరణలు. మనస్సు నశింపగనే దాని చిహ్నములకు సుఖదుఖములు జ్ఞానిని ఎట్లు అంటగలవు? ఎప్పుడు జ్ఞాని మనస్సు దేహముతో కలయినో అప్పుడే బాధను అనుభవించగలడు. మత్తుమందు తీసుకున్నప్పుడు బాధ తెలియదు కదా. ఎందువలన? మనస్సు దేహము నుండి వేరగును. అట్లే జ్ఞాని కూడా తన మనస్సును ఆత్మయందు ఇమిచ్చి ఉంచును. అట్టి స్థితి గలవాడు మానసిక శిక్షణ వలన మనస్సును ప్రశాంతింపజేసుకును. కాన జ్ఞాని తన ఆత్మయందే ఆనందింపగలిగి బయట నుండి ఎట్టి ఆనందమును కోరకుండును. తాను అనుభవించవలసిన కోరికలన్నీయూ ఆత్మయందే అనుభవించుచుండుట వలన బయట తాను అనుభవించవలసిన కోరికలు ఏవీ ఉండవు. కాన జ్ఞాని యొక్క ఘనత వర్ణించుటకు వీలుకానిది, ఊహించుటకు కూడా వీలుకానిది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని శృతులు ఘోషించును. అనగా బ్రహ్మను తెలుసుకొనివాడు బ్రహ్మ అగుచున్నాడు, బ్రహ్మతత్వమును పొందినవాడు ఉత్కృష్టుడగుచున్నాడు అని అర్థం. ఎట్లు అన్ని రకములైన బుడగలు నీరు తప్ప మరేమీ కాదో, అట్లే అన్ని విధములైన నామరూపములు గల ఈ ప్రపంచము బ్రహ్మము తప్ప మరేదియును కానేరదు. ఇదే జ్ఞాని యొక్క విశ్వాసం. అతని అనుభవము కూడా ఇదియే. నదులన్నీయు సముద్రమును కలయునట్లు అన్ని కోరికలు జీవన్ముక్తిని ప్రశాంతమందు లయమగుచున్నవి. అదియే ఆత్మసాక్షాత్కారం. ఆత్మకు మృత్యువు అనునది లేదు కదా. జననమొందని ఆత్మకు సద్గుణములు ఎక్కడి నుండి వచ్చును? రాను వీలేకాదు. అందుకని శృతులు ఆత్మను అజ అనగా జననములేనిది, అజరా వార్ధక్యములేనిది, అమర మృత్యువులేనిది, అవినాశి నాశములేనిది అని ఘోషించినవి. కావున షడ్వికారములన్నీయూ నశించు దేహమునికే కాని ఆత్మకు ఉండవు. వాటికి షడ్భావ వికారములు అని పేరు. అనగా ఉండుట, జన్మించుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, చివరకు మరణించుట. ఆత్మకు ఇట్టి షడ్భావ వికారములు ఉండవు. అతడు కూటస్థుడు. కాల పరిస్థితుల వలన కలుగు మార్పులు అన్నిటినీ సాక్షీభూతునిగా గమనించుచు తామరాకుపై ఉన్న నీరు వలె, గాలిలోని ప్రాణవాయువు వలె అంటకుండా ఆత్మ నిస్సంగుడుగా ఉండును. మనస్సు యొక్క పోకడల నుండి విముక్తి బ్రహ్మజ్ఞానము వలన సంభవించును. అట్టి విముక్తికే నిజమైన స్వరాజ్యము లేక మోక్షము అని పేరు. ఎవరు ఈ లోకమున యథార్థమును గ్రహించి అసత్యమనేది దృష్టితో చూచెదరో వారికి వాసనలన్నీయూ మాయమగును, అజ్ఞానము పటాపంచలగును. ఆధ్యాత్మిక రత్నములు దొంగిలించినది మనస్సే. కాన మనస్సు అనేది దొంగను శిక్షించినచో ఆ రత్నము దొరుకును. వెంటనే బ్రహ్మస్థానము అలంకరింపవచ్చును. అట్టి ఆత్మజ్ఞానము పొందిన మహాత్ములను పూజించి అనుభవముల తెలుసుకుని ఆనందించుటే సాధకుల లక్ష్యం. అట్టి సాధకులు పరమ పవిత్రులు. అందరూ ధ్యాన సాధనల వలన పొందవలసిన స్వరాజ్యము ఇదియే. ఇదియే బ్రహ్మరహస్యము, ఆత్మజ్ఞానము.